మిత్రులందరికీ నా ఛానల్కు స్వాగతం ఈరోజు పొద్దున లేచినప్పటి నుంచి సెల్ ఫోన్ నిండా మంచి మంచి మెసేజెస్ ఉన్నాయండి అందరికీ తెలిసింది కదా ఈరోజు ఫాదర్స్ డే అందుకే అందరూ కూడా హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ పంపారు అందుకే జూన్ ట్వంటీ ఎయిత్ ఆదివారం చాలా ప్రత్యేకమైనది ఆ ప్రత్యేక దినం రోజు నేను మీకు చాలాసార్లు చిన్న చిన్న చిట్టి కథలు చెప్పాను కదా ఈరోజు కూడా చిట్టి కథలు చెప్తాను అయితే ఈ కథలన్నీ నాన్నకు సంబంధించినవే మన తొలి కథ తొలి గురువు ప్రమాదకర పరిస్థితుల్లోనూ విమానాన్ని సురక్షితంగా నడిపి వందమంది ప్రాణాలు కాపాడినందుకు దేశమంతా ఆ మహిళా పైలట్ను అభినందనలో ఉంచేశారు ఇంత నైపుణ్యం ఎలా సాధ్యం మీ గురువు ఎవరు అడిగింది మీడియా ఆ యువతి జవాబేంటో తెలుసా కింద పడకుండా సైకిల్ తోలడం నేర్పిన మా నాన్న అంటూ సమాధానం ఇచ్చింది ఇందుకేనండి తొలి గురువు అందరూ అమ్మంటారు అమ్మతో పాటు నాన్న కూడా మన తొలి గురువేనండి ఈ రెండవ కథ పేరు మ్యాజిక్ ఆ మ్యాజిక్ ఏంటో వింటారా నాన్న ప్యాంట్ జేబు ఓ మ్యాజిక్ సంచి అమ్మకైనా నానమ్మకైనా నయా పైసా చిక్కేది కాదు కానీ నేను చేయి పెట్టిన ప్రతిసారి ఓ కొత్త రూపాయ బిళ్ళ చూసారా అదే మరి మా నాన్న నాకు చేసిన మ్యాజిక్ అంటే ముచ్చటగా మూడవ కథ కూడా వినండి ఈ కథ పేరు హృదయ స్పందన హ్యాపీ ఫాదర్స్ డే అంటూ చుట్టుకున్నాడు మా అబ్బాయిల బుగ్గన ముద్దు పెట్టి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చాడు మా అబ్బాయిల ఎవరు బాబు నువ్వు అడిగాను వివరంగా చెప్పాడు యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిన మా అబ్బాయి గుండె తనకు అమర్చారట ఇది కాస్త బాధ అనిపించిన నిజంగా ఆ అబ్బాయి చేసిన పని ఎంత బాగుందో కదా అందుకే వాళ్ళ అబ్బాయిలాగా హ్యాపీ ఫాదర్స్ డే చెప్పటానికి వచ్చాడు వాళ్ళ అబ్బాయి ఎలా ఇస్తాడో అలాగే వాళ్ళ నాన్నకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చాడు ప్రేమతో ఇదిగో చూస్తున్నారుగా ఈ కథ పేరు ఐస్ క్రీమ్ మనకు చిన్నప్పుడు నాన్న చేసే పనులు కొన్నిసార్లు అర్థమయ్యేవి కావు అవి కేవలం మనం నాన్నయ్యాకే తెలుస్తాయి దానికి సంబంధించిందే ఈ కథ నాన్న తన ఐస్ క్రీం కూడా నాకే ఇచ్చేవాడు ఇష్టం లేదేమో అనుకునేవాణ్ణి నేను నాన్నయ్యాకే తెలిసింది ఇష్టం లేక కాదు కొడుకంటే ఇష్టంతో అని విన్నారుగా అదండి నాన్నంటే ఇక చివరగా నాన్నకు సంబంధించిన ఐదవ కథ విందాం నీకు ఏ రోజంటే ఇష్టం అడిగింది టీచర్ పుట్టినరోజా సెలవు రోజా పండగ రోజా అని ఆ అబ్బాయి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మా నాన్న ఇంటికొచ్చిన రోజు అని అన్నాడు ఇంతకీ వా పిల్లడు ఓ సైనికుడి కొడుకు అందుకేనండి జై జవాన్ జై కిసాన్ అన్నారు ఇక అలాంటి నాన్నకు మనం కూడా వందనం చెబుదాం అన్నట్టు కథ పేరు చెప్పలేదుగా ఈ కథ పేరు భలే మంచి రోజు ఇవ్వండి ఫ్రెండ్స్ మొత్తానికి చిన్న చిన్న ఐదు కథలు అన్నీ కూడా నాన్న గురించిన కథలే ఈ రోజంతా మనసులో నాన్న గురించే ఆలోచన మరి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ చిన్ని చిన్ని చిట్టి కథలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్